హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రభు కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎన్నో అవార్డులు గెలుచుకొని ఎన్నో ప్రశంసలు పొందారు. అలాగే ఆయన ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్స్కి, అలానే ఎంతోమంది రోగులను చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కొన్ని హెల్త్ టిప్స్ అడిగి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అసలు అవి ఎందుకు అలా విజృంభిస్తున్నాయి? అంటే సడన్గా ఎవరిని అడిగినా సరే నాకు వైరల్ ఫీవర్ వస్తుంది, నేను బాధపడుతున్నాను, నాకు దగ్గు జలం. ఎండాకాలంలో కూడా దగ్గులు జలుబులు అంటే చాలా వింతగా అనిపిస్తుంది. అసలు వీటి కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మీరు గమనిస్తే జనరల్గా మనకి ఋతుక్రమాలు ఉంటాయి. లైక్ వింటర్ నుంచి సన్ సమ్మర్లోకి, అంటే చలిలో నుంచి వేడిలోకి, అలాగే వేడి నుంచి వర్షాకాలంలోకి, సమ్మర్ నుంచి రెయినీ సీజన్లోకి, అలాగే రెయినీ సీజన్ నుంచి మళ్ళీ వింటర్లోకి, ఇలాగ మనకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో రకరకాల వైరస్లు పుడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏంటి? ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎలా అంటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో, వైరల్ ఇన్ఫెక్షన్ కదా, ఇది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఓకే, మందుకి ఇది ఏమంటారు, ఇదివరకు ఒక నానుడు ఉండేది, మందులు వేసుకుంటే జలుబు వస్తే వారం రోజులు, వేసుకోకపోతే 7 డేస్ అని. అట్లాగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సామాన్యంగా తగ్గవు, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ ఇవి. వీటికి మందులు కూడా లేకుండా ఈజీగా కంట్రోల్ అవుతాయి, కానీ తీవ్రంగా ఉండకుండా ఉండటం కోసం మనం మందులు వేస్తుంటాం. సో ఈ సీజనల్ వేరియేషన్ ఒకటి ముఖ్యమైన అంశం. ఈ సీజనల్ వేరియేషన్ వస్తూ ఓ పక్కన ఉంటే రకరకాల వైరస్లు పుడతా ఉంటాయి. అంటే ఈ డ్యాంప్ క్లైమేట్, హ్యూమిడ్ క్లైమేట్ రావడం, ఇప్పుడు చూడండి సడన్గా మళ్ళీ చల్లగా అయిపోయింది క్లైమేట్, సో చల్లగా వేడిగా ఇట్లా అటు ఇటు ఉన్నటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే రకరకాల వైరస్లు పుడతా ఉంటాయి. మనకి ఇన్ఫ్లుయెన్జాలో ఏబిసి అనేటువంటి వైరస్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏబి వైరస్లు మనకి ఎక్కువ హ్యూమన్స్కి దాడి చేసేటువంటి వైరస్లు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి సంవత్సరం 3,000 నుంచి 6,000 మంది ఈ జలుబు బారిన పడి చచ్చిపోతూ ఉంటారు. ఇంకా కోవిడ్ బారిన పడి మనం చూసాం ఆ కల్లోలం అంతా కూడా విపరీతంగా. ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జా జాతికి సంబంధించినటువంటి వైరస్లు. వీటిలో మనం చూసేది, ఇప్పుడు చూస్తుంది H3N2 ఒక వేరియంట్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, H1N1 అని, H6H7 అని, ఇలా రకరకాల ఈ నెంబర్స్ చాలా ఉన్నాయి. వీటింటికి గణాంకాలుగా నెంబర్లు వేశారు. ఇలాగ కోటానుకోట్లు ఇవన్నీ పేరున్న సినిమాలు, పేరు లేని సినిమాలు కోకొల్లలు, పేరు లేని సినిమాలు ఇంకా చాలా. అంటే మనం పేరు పెట్టి నామకరణం చేసినవి కొన్ని మాత్రమే, ఇంకా నామకరణం చేయని కుప్పలు తెప్పలుగా వైరస్లు ఉన్నాయి. సో ఈ వైరస్లు ప్రధానంగా మనకు ఎటువంటి బాధ కలిగిస్తాయి? జనరల్గా ఏ వైరస్ అయినా వస్తే, డెంగ్యూ వైరస్ కూడా తీసుకోండి, డెంగ్యూ వైరస్ దోమలు కుడితే వస్తుంది డెంగ్యూ వైరస్, దానికి కూడా వచ్చే లక్షణాలు ఇవే, తలకాయ నొప్పి, గొంతు నొప్పి, కళ్ళు గుడ్లు నొప్పులు, మయాలజీ అంటాం ఒళ్ళంతా నొప్పులు, బాడీ పెయిన్స్. ఈరోజు ఒక డాక్టర్ గారు నాతో ఫోన్ చేసి ఐఎమ్ డౌన్ విత్ ఫ్లూ అండి అన్నాడు డాక్టర్ గారు. పాపం ఎవరికైనా ఈ వైరస్ వచ్చిందంటే ఎవరైనా డౌన్ విత్ ఫ్లూయే. అంటే జనరల్గా విపరీతమైనటువంటి జ్వరం. ICMR ఒక అద్భుతమైన స్టడీ చేసింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక స్టడీ చేసింది. ఏమైనా స్టడీ చేసిందంటే దీంట్లో జ్వరం 92% మందికి వస్తుందంట. ఆ జ్వరం కూడా హయ్యెస్ట్గా, అంటే 104-105 డిగ్రీల జ్వరం. కొంతమందికి ఒక 86% మందికి దగ్గు, కాఫ్ 86%. అంటే వచ్చిన 100 మందిలో 97% విపరీతమైన జ్వరం వస్తుంది. 92% విపరీతమైన జ్వరం వస్తుంటే ఒక 86% దగ్గు వస్తే ఒక 40% వీజెస్, అంటే పిల్లి కోతలు, ఇంకొక 10% మందికి ఆక్సిజన్ అవసరమైంది, ఇంకో 10% మందికి ఐసీయూ అవసరమైంది. సో ఇట్లాగా వాళ్ళు ICMR ఒక అద్భుతమైనటువంటి స్టడీ చేశారు ఈ H3N2 వైరస్ ఎంత బ్యాడ్ అని. కొంతవరకు మన కోవిడ్ ఎంత భయంకరం కాకపోయినా కొంతవరకు H3N2 వల్ల ఆక్సిజన్ అవసరమైంది ఏర్పడింది ఒక 7 నుంచి 10% వరకు. తర్వాత 8 నుంచి 10% వరకు ఐసీయూ అడ్మిషన్ ఏర్పడింది. కొంతమందికి ఊపిరితిత్తుల్లో నీళ్లు రావడం, నిమోనియా రావడం ఏర్పడింది. ఇప్పుడు మనకు ప్రమాదకరమైన సమస్య ఏంటంటే బాగా జ్వరం రావడం విపరీతంగా, అప్పుడు ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, చేతి కళ్ళు కొట్టుకోవడం, అత్యధికంగా జ్వరం రావడం వల్ల, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడటం వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు లక్షణాలని చెప్పా, H3N2 వైరస్ వస్తే ఏంటంటే విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, బాగా జ్వరం, తగ్గని కాఫ్, దగ్గు తగ్గకుండా గొంతు నొప్పి, ముక్కులో ఒకసారి రన్నింగ్ నోస్ ఉంటుంది ఉండకపోవచ్చు, కళ్ళు గుడ్లు నొప్పులు వస్తూ ఉంటాయి, శరీరంతో విపరీతమైనటువంటి నొప్పులు, సో కొంతమందికి ర్యాషెస్ కూడా రావచ్చు.
సో కొంతమంది డయేరియా కూడా రావచ్చు. ఇలాగ రకరకాల సమస్యలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కనపడుతుంటాయి. సో మనకు వచ్చిన సమస్య ఏంటంటే, జనరల్గా జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. డాక్టర్ గారి పర్యవేక్షణలో పారాసిటమాల్ మీ వెయిట్ తగ్గట్టు ఎంత వేసుకోవాలో చూసుకోవచ్చు. తర్వాత విరివిగా ఈరోజు వచ్చిన బాధాకరం ఇంకో విషయం ఏంటంటే, ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ ఇచ్చేయటం. జనరల్గా మనం ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అంటే మనం ఇక్కడ పోరాడుతుంది వైరస్ తోటి. వైరస్కి ఏం వాడాలి? యాంటీవైరల్ వాడాలి. ఫంగస్ వస్తే యాంటీ ఫంగస్ వాడాలి. అలాగే బ్యాక్టీరియా వస్తే యాంటీబయాటిక్స్ వాడాలి. ప్రతి పేషెంటు కోవిడ్లో ఉన్నటువంటి ఎక్కువ నాలెడ్జ్ వల్ల, అవసరం కంటే ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ వల్ల మెడికల్ షాప్కి పోవడం, అజిత్రమైసిన్ తీసుకోవడం, వేసుకోవడం, తద్వారా తమ శరీరంలో వాళ్ళే వీక్నెస్ని తెచ్చుకుంటున్నారు. ఇది గమనించాలి. ఆర్టీవీ ప్రేక్షకులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వైరస్ ఏదైతే ఉందో మనం యాంటీవైరల్ వాడాలి. కానీ యాంటీవైరల్ అవసరమైతేనే వాడతాం. సెల్టమావిర్ అని కొన్ని కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి ఈ వైరస్కి. తర్వాత ఈ యాంటీవైరల్సే వాడాలి. మనం యాంటీవైరల్ బదులు ఏం వాడుతున్నాం? యాంటీబయాటిక్ వాడుతున్నాం. కానీ అవసరం లేదు, అక్కడ దాని పాత్ర లేదు. అందుకనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇందాక మీరు చెప్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ క్లియర్గా ప్రజలందరికీ విన్నవించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్కి లెటర్ రాసింది, అట్లాగే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్స్కి రాసింది. డైరెక్టర్స్ ఉంటారు స్టేట్స్లో. డ్రగ్ కంట్రోల్ జనరల్ మా నేషనల్ ప్రెసిడెంట్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఢిల్లీలో వారికి వినతి పత్రం సమర్పించి ప్రజల్లో ఈ యొక్క అవేర్నెస్ తీసుకురండి. అందుకనే మనం ఈ ఆర్టీవీ మాధ్యమం ద్వారా ప్రజలందరూ చెప్పేది అంటే, మీకున్నటువంటి లక్షణాలను బట్టి డాక్టర్ గారు బేరీజ్ వేసి ఏ మందులు వేయాలో, ఏ మందులు వేయకూడదో ఆ మందులు వేస్తారు. ఇప్పుడు జనాలు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా, టెస్టులు కూడా చేయించుకోకుండా సొంత వైద్యాలే ఎక్కువ చేస్తారు. ఈ సొంత వైద్యాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. గమనించాలి పేషెంట్స్, ఏది మనకు అవసరం ఏది అవసరం కాదు. డాక్టర్ గారు దాన్ని చెక్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యాంటీబయాటిక్స్ మితిమీరు వాడమాకండి, పెయిన్ కిల్లర్స్ మితిమీరు వాడమాకండి, అవసరమైన డ్రగ్స్ మీ శరీరానికి ఏమో అవే వాడండి. మీ శరీరంలో ఏం తక్కువ ఉందో దానికి మాత్రమే మందులు వేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. అనవసరంగా మందులు వేసుకోవడం, అవసరం లేకుండా ఏ వేసుకున్నా కూడా మన శరీరానికి అవసరమైన మన శరీరం చెడు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మన గుడ్ బ్యాక్టీరియా పొట్టలో ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఊరికి యాంటీబయాటిక్ వేసుకుంటే ఏమవుతుంది? మన గుడ్ బ్యాక్టీరియా పొట్టలో ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. అది మీ డైజెషన్కి ఉపయోగపడుతుంది, రకరకాల ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రధానంగా చూస్తుంది H3N2 వైరస్. దీనివల్ల ఇందాక నేను చెప్పిన గణాంకాల ప్రకారంగా అతిగా జ్వరం రావచ్చు. చాలా తక్కువ మందికి ఊపిరితిత్తుల్లో నీళ్ళు వచ్చి, ఊపిరితిత్తుల్లో లంగ్ నిమోనియా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇంకొంతమందిలో ఆక్సిజన్ సపోర్టే కాకుండా ఇంకొంతమందికి ఏంటంటే ICU రిక్వైర్మెంట్ కూడా ఏర్పడినట్టుగా మనకి ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పినటువంటి విషయాలు ఇవి. కాబట్టి మన ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, జాగ్రత్త పడండి, మాస్కులు ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. మీకు జలుబు దగ్గు వస్తే ఇంట్లో అందరూ రాకుండా కొంచెం మాస్క్ పెట్టుకోవటము, ఇంట్లో అవతల రూమ్లో ఉండడము, ఏదో చేయటం ద్వారా మన ఇంటిళ్ళ పాదికి సేమ్, ఒకరోజు తండ్రి పడిపోయాడు అడ్డం, ఇంకో రోజు కూతురు పడిపోయింది, ఇంకో రోజు భార్య పడిపోయింది, ఇంకో రోజు ఇంకో కొడుకు పడిపోయింది, నలుగురు నాలుగు వికెట్లు అవుట్ ఇంట్లో. సో వికెట్లు అవుట్ చేయమాకండి అని చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడండి. ఓకే సార్, ఇప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది కదా, అది ఒక వారానికో 10 రోజులకో తగ్గిపోయిన తర్వాత పోస్ట్ వైరల్ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా ఏమవుతుంటేమో, ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్లో నీరసం ఉంటుంది. ఓకే, జనరల్ వీక్నెస్, మన శరీరం పోరాడి జనరల్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది సర్వసహజం. కాళ్ళలో నొప్పులు, మోకాల్లో నొప్పులు లేదు, మన పిక్కల్లో నొప్పులు రావడం, పిక్కల్లో అనీజీగా, కాళ్ళ పిక్కల్లో కాఫ్ మజిల్స్ అంటాం, వాటిలో అనీజీగా ఉంటాం, ఇవన్నీ సర్వసహజంగా ఉంటాయి. ఇంకొకటి, ప్రధానంగా ఈరోజు అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉండడం, వీటి సమస్యల వల్ల కూడా ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సిన అన్ని చెక్ చేసుకొని, పరీక్షల ద్వారా నిర్ధారించుకొని, నాకు విటమిన్ డి తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, వాటికి సంబంధించిన మందులు వాడటం వల్ల పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి జనరల్ వీక్నెస్ని, అనీజీనెస్ని, లేదు అలసిపోయేటువంటి విధానాన్ని, జనాభా అలసిపోయా ఉంటారు. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కోవిడ్ లాంటి వైరస్లు అయితే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల గుండె హార్ట్అటాక్లు వచ్చి చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా కేసెస్ చూసాం కోవిడ్లో సడన్ కార్డియాక్ డెత్స్ రావడం. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆస్పిరిన్ అని, స్టాటిన్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ అని ప్రత్యేకమైనటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. నేను అన్న పేర్లు మందులు దయించే ప్రేక్షకులు డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే వాడండి. ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ ఉంటాయి, ఆస్పిరిన్ ఉంటుంది, స్టాటిన్స్ ఉంటాయి, ఇలాగ అనేకమైనటువంటి డ్రగ్స్ ఉంటాయి.
వీటిని డాక్టర్ గారు మీ యొక్క అవసరాన్ని, మీ వయసుని, మీకున్నటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు అన్నింటినీ, కార్డియక్ సమస్యలు అన్నింటినీ బేరీజు వేసుకొని మీకు అప్రోప్రియేట్గా ఈ మందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇలాంటి వైరల్ ఫీవర్స్ అసలు మన జోలికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే జనరల్గా ప్రపంచం అంతా వైరస్ నిండిపోతే మనం చేయగలిగిందే లేదు. ఆకాశం అంతా నిండిపోతే, మన చుట్టుపక్కల అంతా వైరస్ నిండిపోతే మనం చేయగలిగిందే లేదు. అంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఎలాగ? ఒకటేమో కోవిడ్లో మనం చేసిన పనులే అందరికి బాగా తెలుసు, రిపీట్ చేయటం. ఏంటిది అది? మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అలాగే నమస్కారం పెట్టడం, కరచాలనం తగ్గించడం, ఇవన్నింటిని కూడా మనం గమనించి, ఇవి ప్రివెంటివ్ మెజర్స్. అదే అందరికి అర్థమైపోయింది, అందరూ ఫాలో అవుతున్నారు దేశం మొత్తం. ఇంకా కోవిడ్ తర్వాత కూడా మనం ఇంకా ఇదే ఫాలో అవుతూ ఉంటాం. ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అదొకటి. ఇంకోటి, మనం మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం, కావలసినటువంటి ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం, చక్కెర శాతం ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తక్కువ చేయటం, యాడెడ్ షుగర్స్, యాడెడ్ సాల్ట్స్. అంటే యాడెడ్ షుగర్స్ అంటే మనం కొంతమంది చూస్తే ఉంటే వేసిన పంచదార కంటే మళ్ళీ రెండు చెంచాలు పంచదార వేసుకోవడం టీలలో, కాఫీల్లో. యాడెడ్ షుగర్స్, యాడెడ్ షుగర్ ఫ్లేవర్స్, అలాగే ఆహార పదార్థాలు కూడా చాలామంది చాలా చోట్ల షుగర్స్ని కలిపి తయారు చేస్తుంటారు. కొన్ని కొన్ని స్పెషల్ బేకరీ ఐటమ్స్, వాటిల్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం. తర్వాత యాడెడ్ సాల్ట్స్ ఎక్కువ ఈరోజు మనం చూస్తూ ఉంటే సాల్ట్స్ బాగా యాడ్ చేసి, ఒక జర్నల్లో కూడా రాశారు ఏమని, భారతదేశంలో ఉప్పు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఉప్పు వాడటం కూడా తెలుసుకోవాలి ప్రజలు అని చెప్పి, ఒక ఎందుకు మనకి మన గైడ్లైన్స్లో కూడా 5-6 grams ఏమో ఉప్పు వాడుకోవాలని ఉంది. మనం వాడేది 150 grams, 10 grams, 20-30 grams, 50 grams వాడేస్తుంటాం ఇష్టం వచ్చినట్టుగా. పెరుగులో పోసారి, కూరలో పోసారి, అన్నంలో తగ్గితే అన్నంలో పోసారి, అన్నంలో కూడా జరుగుతుంటారు ఉప్పుని తాలింపులాగా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉప్పుని నియంత్రించుకోవడం కూడా ముఖ్యమైనటువంటి అవసరం. సో ఉప్పుని, షుగర్ని, చక్కెరని, షుగర్ అంటే చక్కెర నియంత్రించుకోవటం, తద్వారా యాడెడ్ షుగర్స్ని, యాడెడ్ సాల్ట్స్ని తగ్గించుకోవడం ద్వారా బీపీ, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రోటీన్ ఫుడ్ కావాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, తక్కువ కార్బోహైడ్రేట్స్, హై ఫైబరు, లో ఫ్యాట్స్, మనకు కావాల్సినంత ఫ్యాట్స్, ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి. సో కావాల్సినంత వైటమిన్స్ తీసుకొని, అవసరాన్ని బట్టి విటమిన్ డి, B12ని మన శరీరంలో కావాల్సింది తీసుకొని, అలాగే విటమిన్ సి, అలాంటివన్నీ కూడా నేచురల్ ఆహారాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా